हेलो एव्रीवन, वेलकम टू नाजियास ब्यूटी एंड किचन। वीडियो लो कल्ला के आईलाइनर एला पेट्टुकोवालो चूद्दामंडी। इदी मेबिलिन अंडी, चाला बागुंटुंदी। जेल आईलाइनर ब्लैक 0.1 अन्नमाट। दानि शेड एला पेट्टुकोवालो चूद्दामंडी। इक्कड मनकी कनरेप्प पैदी उंदी कदंडी, चाला दानि ऐलाशेस दग्गरगा पेडुतुन्नानंडी। ई विधंगा मन की ఐలైనర్ పెట్టడానికి ఒక మంచి బ్రష్ కూడా వస్తుందండి। సూది లాగా ఉంటుంది, సన్నగా, చాలా సన్నగా ఉంటుంది। అటువంటి బ్రష్ యూస్ చేస్తే ఇంకా బాగా ఉంటుందండి। మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి। ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళాలండి। మనకి ఎంత కావాలో అంత అద్దంలో చూసుకుంటూ మిర్రర్ లో ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళాలి। सिंपल गा कावालन्ना, हेलीगा हेवीगा कावालन्ना पेट्टुकोवच्चंडी। चूडंडी मनकु बागा अर्थम अवुतुंदी। इदी कॉलेज के वेल्ले पिल्ललैना, स्कूल के वेल्ले पिल्ललैना, इंका आफीसेस की वेल्ले वाळ्ळकी, लेडीस की, एवरिकैना बागुंटुंदंडी। काटुक अनेदी कळ्ळकी मरिंत अंदान्नि इस्तुंदी कदा। ओकसारी इला पेट्टुकुंटे कूडा इंका बागा उंटुंदंडी। चूडंडी इदी नेनु सिंपल गा बेसिक दी चूपिस्तुन्नानु। మనము లోయర్ వాటర్ లైన్ కేం పెట్టలేదండి, ఇది అప్పర్ లాషెస్ కే పెట్టాను। చూడండి ఎలా ఉందో, ఇంతవరకు చాలా అనుకుంటే ఓకే అండి, అది మన ఇష్టం। చూడండి ఎలా ఉందో సింపుల్ గా। ఇప్పుడు సెకండ్ చూద్దామండి, కాస్త లైట్ గా వింగ్ ఇస్తున్నాను। లైట్ గా వింగ్ షేప్ అనేది ఇస్తామండి, ఆ విధంగా ఎడ్జ్ లో మనకి ఎంత కావాలో వింగ్ తీసుకొని అక్కడి నుంచి फ्रंट की अने ड्रा चवाली विधा ब्रश तो। चूँ लाइट चूँ इपड़ू अपर वाटर लाइन नैन जेल अने अल्लाईना फस्ट अल्ले दिफरें चूँगी इपड़ अप्लाई इपड़ूस डिफरस गमी ఇక్కడ లోయర్ వాటర్ లైన్ కి ఏమి అప్లై చేయలేదండి, జస్ట్ అప్పర్ లాష్ కి మనము అప్లై చేసాం। చూడండి ఎలా ఉందో, చూడండి ఇది లైట్ వింగ్ అన్నమాట, ఎలా ఉందో। ఇప్పుడు వాటర్ లైన్ కి మనము ఒకసారి కాటుక పెట్టి చూద్దామండి। బిఫోర్ దట్ ఇక్కడ కర్లర్ అండి, అది ఏ బ్యూటీ కాస్మెటిక్ షాప్ లో కూడా దొరుకుతుంది। ఐలాషెస్ కి ఒకసారి మనము ఇలా కర్ల్ చేసామంటే అది బాగా కర్ల్ అవుతుందండి। తర్వాత మస్కరా అనేది అప్లై చేయాలి। ఇది మస్కరా చూడండి, కింద నుంచి పైకి అనాలి, అప్పుడే బాగా స్టిఫ్ గా అనేది ఉంటుంది। ఈ విధంగా మస్కరా అప్లై చేసుకోవాలండి। ఆ కర్లర్ తో కర్ల్ చేసామంటే బాగా కర్ల్ అయిపోతాయండి, ఒక్కసారికే కర్ల్ అయిపోతుంది। తర్వాత ఈ విధంగా మస్కరాని అప్లై చేసుకోవాలి। చూడండి ఎలా ఉందో, తర్వాత నేను లోయర్ లాషెస్ కి కూడా అప్లై చేస్తున్నాను మస్కరా। చూడండి మన లాషెస్ అనేవి ఇంకా బాగా ఎన్లైట్ అయ్యాయి। ఈ విధంగా డైలీ వేర్ కి, పార్టీ వేర్ కి ఈ విధంగా పెట్టుకోవచ్చుండి, ఎంత మంచి లుక్ ఉంది చూడండి। ఇప్పుడు నేను ఇది లక్మీ ఐకానిక్ కాజల్ అండి, వాటర్ ప్రూఫ్ ది అప్లై చేస్తున్నాను। ఈ డిఫరెన్స్ కూడా చూడండి, కాటుక అప్లై చేస్తే ఎలా ఉంటుంది, కాటుక వద్దు అనుకునే వాళ్ళు అలాగే సింపుల్ గా వదిలేస్తే ఎలా ఉంది డిఫరెన్స్ చూడండి। మీకు ఏది మంచిగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి, అలాగే పెట్టుకోండి, చాలా బాగుంటుంది। కాటుక అనేది కళ్ళకి మరింత అందాన్ని ఇస్తుంది కదండి। ఈ విధంగా కాటుక అనేది నేను అప్లై చేసేసానండి, చూడండి ఎలా ఉందో। మస్కరా అప్లై చేసాము, లైట్ వింగ్, ఇప్పుడు నేను కాస్త హెవీగా వింగ్ ఇస్తున్నానండి। ఈ విధంగా కూడా కొంతమంది ఇష్టపడతారు కదా, బాగా ఫంక్షన్స్ కి, పార్టీస్ కి హెవీగా వింగ్ ఫస్ట్ మనకి అవుట్ లైన్ లో వింగ్ అనేది ఎంత డెప్త్ కావాలి అనేది ఫస్ట్ దాన్ని డ్రా చేసుకోవాలండి। దాన్ని డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒకేసారి ఇన్నర్ కార్నర్ వైపుకి ఈ విధంగా
బ్రష్ అనేది డ్రాగ్ చేసేయాలి ఒక్కసారిగా. ఎక్కడ మనము ఆపకూడదు, బ్రష్ని తీసేయకూడదు. చూసుకుంటూ మనకి ఎంత కావాలో అంత వింగ్ అనేది డ్రా చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయినా, లేకపోతే మీకు ఈ వీడియో నచ్చినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో మీకు పోస్ట్ చేసా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, సలూన్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఇంకా ఏ టైప్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలపండి. అంతే అండి, ఎంతో ఈజీగా మనకి మనమే పెట్టేసుకోవచ్చు. లిక్విడ్ ఐలైనర్ కన్నా జెల్ ఐలైనరే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒక మ్యాట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది కళ్ళకి, చాలా ఎన్లైట్ అవుతా నీట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. జెల్ ఏ కంపెనీదైనా పర్లేదు, వాటర్ ప్రూఫ్ అయితే ఇంకా బాగుంటుందండి, ఒక లాంగ్ లాస్టింగ్ లాగా ఉంటుంది. చూడండి, బ్రష్తో ఒక్కసారిగా ఇలా ఇన్నర్ కార్నర్ వైపుకి మూవ్ చేసేయాలి హ్యాండ్ని. అంతే, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి, చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.